దున్న ఇద్దాసు తత్వము సాహిత్యం, దానిపై ఒక వ్యాఖ్య. దున్న ఇద్దాసు తొలి దళిత లేదా మాదిక కవి అని చరిత్ర చెప్తున్నది. ఎందుకంటే అప్పటి వరకున్న సమాజం అంతా అగ్రకులాల చేతిలో బందీ అయిపోయింది కాబట్టి. సో అగ్రకులాల నుంచి వచ్చినటువంటి తత్వకారులు, భాష్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు కూడా వాళ్ళ ముందు, ఉదాహరణకి రామదాసు, త్యాగరాజస్వామి, లేకపోతే అన్నమయ్య, వీళ్ళెవరు వాళ్ళ ముందు బ్రాహ్మణ అని కులం పేరు తగిలించుకోలేదు. కానీ దున్న ఇద్దాసి మనం కులం పేరు చెప్పి ఎందుకు చెప్తున్నామంటే, అతను పుట్టిన ఆ నిమ్నజాతి కులాల్లో తత్వాన్ని చెప్పిన వాళ్ళు అంతకుముందు ఎవరు లేరు అని చెప్పడానికి మనం ఆ విషయాన్ని హైలైట్ చేయవలసి వచ్చింది. అసలు దున్న ఇద్దాస్ అనే వ్యక్తి అసలు ఏం చేశాడు అంటే, మనిషిలోని అహంకారాన్ని, ఇతర మాలిన్యాలని రూపుమాపేందుకు సంకీర్తన మార్గాన్ని ఎంచుకున్న వాళ్ళలో దున్న ఇద్దాస్ కూడా ఒకరు. సో తన సంకీర్తనలో ప్రధానంగా మనకు కనిపించేది ఏమిటంటే, అట్టడుగు ప్రజల ఆవేదన, వర్ణ వర్గ ఆధిపత్యంపై నిరసన, ఇట్లాంటివన్నీ. అసలు తత్వం అంటే ఏమిటి అనేదానికి ఒక వన్ లైన్ స్టేట్మెంట్, అంటే మనిషి యొక్క ఆవేదన, ఆ ఆవేదన పడుతున్న మనిషి పరమాత్మను చేరేందుకు చింతన, అక్కడి నుంచి పుట్టిందే తత్వం. సో ఆ తత్వం రాసినటువంటి కవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక విషయం కోసం ప్రయత్నం చేశారు. అదేమిటి? మనిషిని ముముక్షువుగా మార్చేందుకు. ముముక్షువు అంటే ఎవరు అంటే, ముక్తి కోసం ప్రయత్నించే మానవుడు. సో అలాగే మానవ సమాజానికి ఒక ఆత్మీయ సంస్కారాన్ని అందించే సాధనాల్లో తత్వం శ్రేష్టమైనదిగా భావించారు. అది సత్యదర్శనాన్ని, సమ్యక్ దృష్టిని కలిగించి సాత్వికతను బహిర్గతం చేస్తుంది అని వాళ్ళు విశ్వసించారు, తత్వజ్ఞానులందరూ కూడా. అయితే మనకి తెలుసు, సాహిత్యంలో వచనం ఉంది, అలాగే పద్యం ఉంది, అలాగే తత్వాల్లో కూడా వచన తత్వం ఉంది, తర్వాత పద్యతత్వం ఉంది. అంటే పద్యతత్వం అంటే పాడుకోవడానికి అనువైనది. ఎందుకు పాడుకోవడానికి అనువుగా తత్వాన్ని రాయవలసి వచ్చిందంటే, జ్ఞాన సంబంధమైన విషయాల్ని మామూలు సాదాసీదా మనిషి కూడా, ఒక కామన్ మ్యాన్ కూడా హాయిగా తన తోట పని చేస్తూ, తన గృహస్థ జీవితం గడుపుతూ, గుర్తుపెట్టుకోవడానికి అనువుగా, పాడుకోవడానికి అనువుగా ఉంటే బాగుంటుంది అని, వచనంలో కాకుండా రాగయుక్తంగా పాడుకోవడానికి అనుగుణంగా అద్భుతమైన కవితాత్మతతో రచించారన్నమాట. సో దున్న ఇద్దాసు గురించి చెప్పుకుంటే, అతను నిరక్షరాస్యుడు, ఇల్లిటరేట్, చదువుకోలేదు. సో తర్వాత అతను వృత్తిరీత్యా పశువుల కాపరి. కానీ చాలా లోతైన వేదాంత రహస్యాల్ని అలవోకంగా, సరళమైన భాషలో సుబోధకంగా ప్రజలకు వివరించాడు దున్న ఇద్దాసు. సో ఒక పక్క సంసారం, ఒక పక్క కులవృత్తి చేసుకుంటూ రాజయోగ సాధన చేశాడు అని మనకు చరిత్ర చెప్తున్నది. సో తత్వకారుల యొక్క ముఖ్య లక్షణం ఏమిటి అంటే, సంసారంలోనే ఉంటూ దాని నుంచి ఒక మెట్టు పైకిదిగి నివృత్తి సాధించడం అని. అందుకే మనకు చూస్తే రామదాసు కానీ, అన్నమయ్య కానీ, త్యాగరాజు కానీ వాళ్ళందరూ సంసారులే. సో దున్న ఇద్దాసు నల్గొండ జిల్లా వాసి. ఆ తర్వాత జీవితం అంటే ఏమిటి అని అన్వేషించే క్రమంలో తుంగతుర్తికి వెళ్ళి అక్కడ గురువుల వద్ద చేరి జ్ఞానాన్ని పొందాడు. సో తన గురించి తాను రాసుకున్న ఒక చిన్న తత్వం ఏమిటంటే, వాసిక తుంగతుర్తి వాసుని మరుగజేరి ఆత్మనుగన్న ఇద్దాసయ్య గారు, మీరయ్యగారా
ఆత్మను గన్న వారయ్యగారు అని. సో తనలో తాను పరమశివుణ్ణి దర్శించుకున్నాడు దున్నయ్యదాస్. సో తనను చీత్కరించినటువంటి బ్రాహ్మణులకి బాహ్యశుద్ధి కన్నా అంతఃశుద్ధి గొప్పదని చెప్పడానికి ప్రయత్నం చేసిన వాడు దున్నయ్యదాసు. అలాగే దున్నయ్యదాసు చెప్పిన తత్వాల్లో యోగ విషయాలు, నాడులు, షట్చక్రాలు, ఈ పంచీకరణ రహస్యాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకనొక చోట ఇట్లా చెప్తాడు, ఆరు చక్రములను తిరిగే ఆరు హంసల బంధు చేసి మీది చక్రము మీద తిరిగే బోధ హంసను గూడుకొని దాటరా మాయను దాటరా. సో అన్ని తత్వాల్లో కూడా ఒక అంశాన్ని నొక్కి ఒక్కడించారు. అదేమిటంటే ఏదైనా అర్థం చేసుకోవాల్సింది ఉంది అంటే అది మాయ. సో మాయని దాటడానికి ఉపయోగపడే పడవ తత్వం. సో దున్నయ్యదాసు ఈ దాటరా మాయను దాటరా అనే ముకుటంతో కొన్ని తత్వాలు రాశాడు. అందులో ఒకటి, కర్మలోనే పుట్టి పెరిగి కర్మలో సంకీర్తి నంది కర్మమనే దేవతను గట్టి బంధనము చేసి మాయను దాటరా మాయను దాటరా. అట్లాగే ఇల్లు సంసారము ఆలు పిల్లలన్నది రాజయోగం. అంటే రాజయోగం అనేది ఏమిటి అంటే వేమన కూడా ఆచరించింది రాజయోగం అని చెప్తారు. అదేమిటంటే సంసారంలో ఉంటూ ముక్తి కోసం ప్రయత్నం చేయడం. సో ఇల్లు సంసారము ఆలు పిల్లలన్నది రాజయోగము. అహము జంపి గూటిలోన దీపం మెలుగునంతలోనే దాటరా మాయను దాటరా. సో ప్రతి వ్యక్తి జీవితంలో పర్టికులర్లీ ఈ తత్వపరమైన చింతన, వేదాంతపరమైన చింతన చేసే వాళ్ళకి గురువు యొక్క ప్రాధాన్యత చాలా ఉంటుంది. సో దున్నయ్యదాసు గురువు పెనుగొండ బసవయ్య. ఆయన ఇద్దాసుకి శరీరానికి సంబంధించినటువంటి రహస్యాలను చాలా చెప్పాడు అని చరిత్ర చెప్తున్నాడు. సో శరీరం గురించి దున్నయ్యదాసు ఒక చోట ఇట్లా అంటాడు, ఆరు పువ్వుల తోట 16 లొట్టె పిట్టలు, కరణాలు 4, కాపులు 6, కావలి 2, అష్ట గజమూలు, 33 ముసద్దీలు, 44 మొదలగు పదబంధాల్లోని సంఖ్యలు యోగ వేదాంత ఆధ్యాత్మపరమైన అంశాలు ప్రాముఖ్యతను ఎత్తిచూపే విధంగా తన తత్వాలు చెప్పాడు. తర్వాత తత్వాలు చెప్పే వాళ్ళందరూ కూడా ఏదైనా చెప్పినప్పుడు చివరిలో ఒక పదాన్ని రిపిటేటివ్గా వాడతారు. ఎందుకంటే అది వచ్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ పల్లవి కానీ మళ్ళీ చరణం కానీ రావడానికి, ప్రజలు పాడుకోవడానికి అదొక ఫుల్ స్టాప్, ఒక హాల్ట్ లాగా. అట్లాంటి పదాలే తుమ్మెద, చులుక, హంస, మనస, బట్టబయలు, కట్టె, లేకపోతే ఒట్టిదే ఇట్లాంటి పదాలని వాడిన సందర్భాలు మనకి చాలామంది తత్వాల్లో కనిపిస్తాయి. సో దున్నయ్యదాసు మనస అనే పదాన్ని వాడి, మనసా నేను ఎంత చెప్పినా వినవే, నీలోన గలిగిన కపట మీ ప్రొద్దుటికి విడవే, ఇట్లాంటివి రాశాడు. ఓ మాయ మనసా వినవే చెప్పెద, తామసము దుర్గుణములిల్ల విడువవే గురుని గలువవే. అంటే ఇవన్నీ మనసా అనే ఒక పదంతో, లేదా మనసా అనే తనకు తాను చెప్పుకున్నట్టుగా, అలాగే మనిషి యొక్క మనస్సుకు తన దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళ మనసును అతను సంబోధిస్తూ చెప్పినట్టుగా చెప్పాడు తత్వాలు. సో ఇక్కడ దున్నయ్యదాసు గురించి చెప్పుకోవాలంటే మొట్టమొదట అతను ఆచరించిన సిద్ధాంతాన్ని మనం చెప్పుకోవాలి. అది అచల మార్గ సిద్ధాంతం. అసలు ఏమిటి అచల మార్గం అంటే, ఈ అచలం అనే దాంట్లోనే మనకు ఒక అర్థం స్ఫురిస్తున్నది. అదేంటి, కదలనిది అచలం, లేదా ఎప్పటికీ స్థిరంగా ఉండేది అచలం. చలం అంటే కదిలేది అని. సో ఈ అచల సిద్ధాంతం గురించి చాలా వివరణలు, వ్యాఖ్యలు మనకి అందుబాటులో ఉన్న అంత ప్రజాదరణ పొందలేదు. ఎందుకంటే అది కాంప్లెక్స్గా ఉండడమే ఒక కారణం. ఇప్పుడు అచల సిద్ధాంతం గురించి టూకీగా రెండు ముక్కల్లో చెప్పుకోవాలంటే మనకు దొరికిన సోర్సెస్ని బట్టి. సో అచల సిద్ధాంతంలో ముఖ్యమైన సెంటర్ పాయింట్ ఏమిటంటే బ్రహ్మం.
అంటే బ్రహ్మము అనేది అచలం, అది ఎప్పటికీ మారదు, అది ఎప్పటికీ కదలదు, అది ఎప్పటి నుంచో ఇక్కడే ఉంది, ఎప్పుడు ఇక్కడే ఉంటుంది అని. సో అక్కడి నుంచి విరాట్ వరకు దాని మధ్య రకరకాల స్టేజెస్ ఉన్నాయి. బ్రహ్మము తర్వాత అవ్యక్తము, ఆపై మహత్తు, ఆపై మహదహంకారము, ఆ తర్వాత పంచ తన్మాత్రలు, ఆ తర్వాత పంచమహాభూతాలు, జగత్తు, అక్కడి నుంచి విరాట్. ఇక్కడ బ్రహ్మం అంటే ఏమిటి? ఆత్మ అని చెప్తారు. సో బ్రహ్మం అనేది అస్తిత్వానికి సంబంధించింది, దాని యొక్క ఒకనొక అంశం, అదే లక్షణాలు కలిగి ఉన్నటువంటిది ఆత్మ. అంటే మనిషిలో ఉండే ఆత్మ, తర్వాత ఈ అస్తిత్వం యొక్క బ్రహ్మం ఒకటే. అంటే సముద్రం యొక్క నీటి బిందువు లో ఉన్న అన్ని లక్షణాలు సముద్రంలో ఉంటాయి, అలాగే సముద్రంలో ఉన్న అన్ని లక్షణాలు సముద్రం యొక్క నీటి బిందువులో ఉంటాయి. సో సముద్రాన్ని అర్థం చేసుకోవడానికి సముద్రం యొక్క నీటి బిందువుని అర్థం చేసుకుంటే సరిపోతుంది అనుకుంటే, అంటే అర్థం అవ్వడానికి అట్లా చెప్పుకోవచ్చు. సో ఆ తర్వాత బ్రహ్మము తర్వాత ఉన్నది అవ్యక్తం. సో అవ్యక్తం అంటే చెప్పడానికి వీలుగా అన్నటువంటిది, అది బ్రహ్మ, విష్ణు, మహేశ్వరి ఇట్లాంటివి ఏవో చెప్తారు. ఆ తర్వాత మహత్తు అంటే కొన్ని అక్షరాలు, కొన్ని శబ్దాలకు సంబంధించింది, అం, యం, రం, వం, లం ఇట్లాంటివి. ఆ తర్వాత మహదహంకారం అంటే ఏ శక్తి అయితే ఒక వ్యక్తిలో ఒక ఈగోగా లేదా అబ్సల్యూట్ ఈగోగా ఎక్స్ప్రెస్ చేయబడ్డదో వాటిని అర్థం చేసుకోవాలి. అదేమిటి? ఆదిశక్తి, పరాశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి ఇట్లాంటివన్నీ కూడా. సో ఇవన్నీ శక్తులు, అవి ప్రకటితమైనప్పుడే అది తెలుస్తుంది. సో అది ఒక రకమైన అహంకారం యొక్క డైమెన్షన్ అని చెప్తారనమాట. పంచతన్మాత్రలు, సో పంచతన్మాత్రలు అనేవి ఒక విధంగా ఇంద్రియాలకు సంబంధించినటువంటివి, అంటే శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనేవో చెప్పారు. ఓవరాల్గా సెన్సెస్ సంబంధించినవి. అలాగే పంచమహాభూతములు అంటే, భూతం అంటే మనకు ఫిజికల్గా ఏదైనా చూసినప్పుడు దాని యొక్క రంగు, దాని యొక్క అపీరెన్స్. అట్లాగే జగత్తు అంటే వరల్డ్. బ్రహ్మము అనేది ఆత్మ అని చెప్పారు కదా, ఎగ్జాక్ట్లీ దానికి ఆపోజిట్గా జగత్తుని కూడా అర్థం చేసుకోవాలి. అదేమిటంటే దేంట్లో అయితే అసలు బ్రహ్మం ఉండదు అది, దాన్నే వాళ్ళు అనాత్మ అని పిలిచారన్నమాట. సో నువ్వు ఈ సమాజంలో ఉన్నప్పుడు అనాత్మగా ఉండాలి, ప్రకృతిలో ఆత్మగా ఉండాలి అని. అట్లాగే అక్కడి నుంచి విరాట్, ఇట్లా రకరకాల కాంప్లెక్స్ థియరీస్ ఉన్నాయి. అయితే ఈ అచల మార్గాన్ని ఎవరు సృష్టించారంటే శివరామ దీక్షితులనే ఆయన సృష్టించాడు, రాముడుకు శివరామ దీక్షితులనే. సో ముఖ్యంగా ఇది ఎట్లా పుట్టింది అంటే, అప్పుడు ఎగ్జిస్ట్ అయిన ఆశ్రమాలు కానీ, బ్రాహ్మణుల ఆధిపత్యం కానీ, ఆచార వ్యవహారాలు కానీ, వీటితో పాటు అప్పుడు చాలా ప్రజాదరణ పొందిన ప్రాణాయామ, యోగ సాధన, వీటన్నిటినీ ఖండిస్తూ ఒక మనిషి ముక్తి కోసం ఇవేవి చేయాల్సిన అవసరం లేదు, సాధనా చతుష్టయ సంపత్తిని కలిగి ఉండి ఒక వాక్యాన్ని మననం చేస్తే చాలు అన్న సిద్ధాంతం అనే ఒక మూల సూత్రంతో అచల సిద్ధాంతాన్ని ఆయన ఏర్పరిచాడు. సో ఆ భావాన్ని దున్నయ్యదాసు ఒకనొక తత్వంలో పూర్తిగా అచల సిద్ధాంతాన్ని కంప్లీట్గా ఎక్స్ప్రెస్ చేశాడు. అదేమిటంటే, బ్రహ్మము ఏడని పలికితే పెద్దలు బొమ్మల సందున చూపెదరు, నవరంధ్రములు మూసి కేచరాది ముద్రలు చూడమని పలికెదరు, అది కాదు బ్రహ్మం. అంటే రాముడు శివరామ దీక్షితులు చెప్పిందే ఒక తత్వంలో చెప్తున్నాడు. అమావాస్య చీకటి అంధకారమని బిందు రూపమున పున్నమి చంద్రుని రీతిగా నున్నడు, బయలు బ్రహ్మమని పలుకుతరది కాదు, వాయు రూపము నామమే శబ్దము, పట్టుబడితే పరబ్రహ్మమే ఎగుపడు, ఇదే ముద్ర సాధన, ఇదే పరిపూర్ణం, వీరబ్రహ్మముకే తెలియనట. అట్లా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ దీంట్లో దాదాపు ఆచార సిద్ధాంతం యొక్క అన్ని ఆస్పెక్ట్స్, అవేమిటంటే ఆశ్రమాలు, ఆచార వ్యవహారాలు, అప్పటి వరకున్న కాన్సెప్ట్లు, దాంతోపాటు ప్రాణాయామాలు, యోగ సాధనలు, ఇవేవీ లేకుండా ఇంకొక కొత్త పద్ధతి, సాధనా చతుష్టయ పద్ధతి నుంచి బ్రహ్మాన్ని అర్థం చేసుకోవచ్చు అని. అయితే అచల సిద్ధాంతంలో, అచల మార్గంలో ముఖ్యంగా కనిపించే పదాలు ఒక మూడు నాలుగు ఉన్నాయి. అచలం ఒకటి, పరిపూర్ణం మూడవది, ఎరుక.
సో దున్నయుద్ధాసు ఏం చెప్తాడంటే, మనిషి యొక్క ఎరుకని గుర్తు చేసేవాడు గురువు. కాబట్టి అచల మార్గంలో ఎవరైతే ప్రయాణం చేయాలనుకుంటారో వారికి గురువు తప్పకుండా ఉండాలి అని చెప్తాడు దున్నయుద్ధాసు. సో అచల సిద్ధాంతంలో దేవుడి స్థానంలో గురువుని పెట్టి పూజిస్తారు, లేదా గురువుని నిలబెడతారు పూజిస్తాడు అనడం కంటే కూడా. సో దున్నయుద్ధాసు గారి ఒక తత్వంలో మనకి ఇట్లా రాస్తాడు, రాకడ పోకడ రెండును తెలిపి గురు మర్మము గన్న సరే సరే రాదు పోదు శివరామ దీక్షితుడు బోధ చేసిన అచలమతి. అంటే అది ఎక్కడి నుంచి రాలేదు బ్రహ్మము, అది ఎక్కడికి పోదు బ్రహ్మము, అది ఎప్పటి నుంచో ఇక్కడే ఉంది, అది ఇక్కడే ఉంటుంది. అట్లాగే ఆత్మ బ్రహ్మం అనేది మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా అస్తిత్వము, దానిలోని ఒక బిందువు ఆత్మ అనుకుంటే కనుక అది ఎప్పుడు బ్రహ్మంకు ఉన్న లక్షణాలే దానికి ఉన్నాయి కాబట్టి అది ఎప్పటికీ రాదు, అది ఎప్పటికీ పోదు, అది ఎక్కడికి పోదు, అది ఇక్కడే ఉంది, అది నీలోనే ఉంది, అది అందరిలో ఉంది అని చెప్తూ ఈ శివరామ దీక్షితుడు చెప్పినటువంటి బోధించిన అచల సిద్ధాంతం కూడా ఎప్పటి నుంచో ఇక్కడే ఉంది, ఎప్పుడు ఇలాగే ఉంటుంది, అది ఇక్కడే ఉండబోతుంది అన్నట్టుగా చెప్పాడు. అయితే మన సమాజంలో ఉన్నటువంటి రకరకాల దాసకవులు వాళ్ళ జీవన విధానాలు వాళ్ళ సాహిత్య ప్రక్రియలు చూస్తే మనకి కొన్ని విషయాలు స్పష్టంగా తెలుస్తాయి. అదేమిటంటే సమాజంలో ఉన్న రకరకాల విషయాల్ని చెప్పడం, సమాజంలో ఉన్న నెగిటివిటీస్ని దురాగతాలని ఎత్తి చూపడం, అలాగే మాయలో కొట్టుకొని పోతున్న ప్రజలకి మేలుకొల్పు వచ్చినట్టుగా పాడడం, గురువుల యొక్క గొప్పదనాన్ని తర్వాత కర్మ సంబంధాల్ని మాయని దాన్ని దాటాల్సిన పద్ధతుల్ని జనన మరణ రహస్యాల్ని శరీర నిర్మాణంపై మార్మిక బోధనల్ని సద్గురువు యొక్క లక్షణాలని దాంతోపాటుగా అచల సిద్ధాంతం పుట్టడానికి కారణమైనటువంటి ప్రాణాయామ యోగ సాధనలు అవన్నీ అవసరం లేదు అని వారిని విమర్శిస్తూ చెప్పిన తత్వాలు కానీ, ప్రకృతి విపత్తులు అలాంటివి వచ్చినప్పుడు ఎలా బయటపడాలి అని చెప్పే విషయాలు కానీ, దాంతోపాటుగా ఆడవారికి ఉపయోగపడే మంగళహారతులు కానీ, తర్వాత ఉయ్యాల పాటలు కానీ, ఇట్లాంటివన్నీ కూడా ప్రతి వాగ్గేయకారుడు వాళ్ళ రచనల్లో ప్రతిఫలింపచేశారు. సో దున్నయుద్ధాసు సాహిత్యంలో కూడా తత్వాల్లో కూడా ఇవన్నీ విషయాలు కూడా ఉన్నాయి. సో అందుకే దాంతోపాటు సమాజాన్ని సంస్కరించేటువంటి ఎన్నెన్నో విషయాలు దున్నయుద్ధాసు చెప్పాడు. ఇది మొదటి భాగం. రెండో భాగం రేపు. సెలవు. రసో వైస హరీసా.